దగ్గరికి ఈ రోజే నేను వచ్చాను అని మీరు అనుకోవద్దు. ఆయన నీ పడకలు, నీ నడకలు, నీ క్రియలన్నీ కూడా ఎరిగిన దేవుడు. నువ్వు కూర్చుండుట, లేచుట, నువ్వు ఏమి చేసేదన్నీ ఆయనకి తెలుసు. నీవు చీకటిలో చేసే ప్రతి ఒక్క పాపాన్ని ఆయన కనులారా చూస్తున్నాడు. కనుక ఆయన నోటి మాట వల్ల నీవు జీవిస్తావు. నోటి మాటతో నీ బ్రతుకు శాపం నుంచి విడుదల పొందుతావు. కనుక దేవుని సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులతో ఆయన అందరము కలిసి ఆయన మహిమపరుద్దాం. కీర్తన గ్రంథము 136 చూడండి, మొదటి వచనం నుంచి చదువుకుందాం. యెహోవా దయాళుడు, ఆయనకు మీరు కృతజ్ఞతాస్తుతులను చెల్లించండి. ఆయన కృప నిరంతరం ఉండును. దేవాది దేవునకు మీరు కృతజ్ఞతాస్తుతులను చెల్లించండి. ఆయన కృప నిరంతరం ఉండును. ప్రభునకు కృతజ్ఞతాస్తుతులను చెల్లించండి. ఆయన కృప నిరంతరం ఉండును. ఆయన ఒక్కడే మహాంతర కార్యములను చేయువాడు. ఆయన కృప నిరంతరం ఉండును. జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలగజేసి ఆయన కృప నిరంతరం ఉండును. ఆయన భూమిని నీళ్ల మీద పరిచినవాడు. ఆయన కృప నిరంతరం ఉండును. గొప్ప జ్యోతులను నిర్మించిన వాడు. ఆయన కృప నిరంతరం ఉండును. రాత్రిని ఏలుటకు ఆయన సూర్య నక్షత్రములు చేతను. ఆయన కృప నిరంతరం ఉండును. రాత్రి ఏలుటకు ఆయన చంద్ర నక్షత్రములు చేతను. ఆయన కృప నిరంతరం ఉండును. ఐగుప్తు తొలిసూలును ఆయన అతము చేతను. ఆయన కృప నిరంతరం ఉండును. మధ్య నుండి ఇశ్రాయేలును ఆయన రప్పించను. ఆయన కృప నిరంతరం ఉండును. ఈ సాక్షితన బాహుబలము చేత వారిని రప్పించను. ఆయన కృప నిరంతరం ఉండును. ఎర్ర సముద్రమును ఆయన పాయలుగా చేతను. ఆయన కృప నిరంతరం ఉండును. ఆయన ఇశ్రాయేలు దాని నడుమ దాటిపో చేతను. ఆయన కృప నిరంతరం ఉండును. అతని సైన్యమును ఎర్ర సముద్రములో ముంచి వేతను. ఆయన కృప నిరంతరం ఉండును. అరణ్య మార్గమున తన ప్రజలను ఆయన తోడుకుని వచ్చను. ఆయన కృప నిరంతరం ఉండును. గొప్ప రాజులను ఆయన అతము చేతను. ఆయన కృప నిరంతరం ఉండును. సిద్ధి నొందిన రాజులను ఆయన అతము చేతను. ఆయన కృప నిరంతరం ఉండును. అమోరీల రాజైన సీయోనును ఆయన అతము చేతను. ఆయన కృప నిరంతరం ఉండును. ఆశాను రాజైన యోగునైన అతము చేతను. ఆయన కృప నిరంతరం ఉండును. ఆయన వారి దేశమును మనకు స్వాస్థ్యముగా అప్పగించను. ఆయన కృప నిరంతరం ఉండును. మనము దీనదశలో ఉన్నప్పుడు మనలను ఆయన జ్ఞాపకము చేసుకొని ఆయన కృప నిరంతరం ఉండును. శత్రువుల చేతిలో నుండి మనల్ని విడిపించను. ఆయన కృప నిరంతరం ఉండును. సమస్తమైన జీవులకు ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు. ఆయన కృప నిరంతరం ఉండును. ఆకాశమందున్న దేవునికి కృతజ్ఞతాస్తుతులను చెల్లించండి. ఆయన కృప నిరంతరం ఉండును. వాక్యము దీవించును గాక. హల్లెలూయా. దేవుని వాక్యము దీవించును గాక. హల్లెలూయా. దేవుని వాక్యము దీవించును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజు నీవు నేను బ్రతికి ఉన్నాము అంటే, మనం సజీవులుగా నిలబడి ఉన్నాము అంటే ఆయన దయ వలన. ఎన్నిసార్లు నీవు అపాయం నుంచి తప్పించుకున్నావు, ఎన్నిసార్లు నీ మీదకి మరణ శిక్ష వచ్చిందో, ఎన్నిసార్లు నీవు ప్రాణ అపాయ పరిస్థితిలో నిన్ను ఎరగని దేవుణ్ణి నీవు ఆరాధన చేసినప్పుడు ఆయన నీకు కనపడకుండానే నీకు మేలు చేసి ఉన్నాడు. కనుక ఆ విషయాన్ని నీవు గుర్తిస్తలా. ఎందుకంటే నీవు అనుకుంటున్నావు సృష్టికర్తను మరచి సృష్టిని ఆరాధిస్తూ నీకు ఇష్టమైన దైవమును కోరుకుంటూ అనుకుంటున్నావు ఈ దైవమే, ఈ యొక్క దేవుడే నన్ను కాపాడాడు అనుకుంటున్నావు. భూమి మీద ఏ నామములో శక్తి లేదని, ఆకాశము కింద ఉన్న నామాలలో ఏ నామములో శక్తి లేదని తన్ను తానే రిక్తునిగా చేసుకుని మానవుడిగా వచ్చి ఈ లోకంలో సమస్త మానవుల యొక్క పాప భారాలన్నీ కూడా తానే భరించి వారికి దయ, కనికరము, సమాధానము, జీవమును అనుగ్రహించిన దేవుడు. నోటి మాటతో ఈ లోకములో ప్రతి ఒక్కరి పాప దోషములు క్షమించిన దేవుడు. కనుక ఆయన నోటి మాట వల్ల ఈరోజు మనం అందరము కూడా తెలియని ఆశీర్వాదాలు పొందుకుంటున్నాం. కనుక దేవుడు నాకేం చేశాడు, దేవుడు నాకు కనపడుతున్నాడా అని నీవు అనుకుంటున్నావు. దేవుడు కనపడి నీతో మాట్లాడితే నీవు నిలబడలేవు. ఈరోజు ఆ క్రమములో నీవు నడవలేవు. కనుక ఆయన ఉపదేశాన్ని నీకు అందిస్తున్నాడు. మెల్లగా నీవు ఆయన సన్నిధిలో
నీయొక్క అతిక్రమ క్రియలను దినదినము కూడా పశ్చాత్తాపపడి ఆయన సన్నిధిలో పసిబిడ్డవలి నీవు ఆయన సన్నిధిలో ఎదగాలి అని పసిబిడ్డవలి నీవు ఆయన సన్నిధి నీతిని తెలుసుకుని ఆయన జ్ఞానాన్ని నీవు తెలుసుకుని పరిశుద్ధుడిగా పరిశుద్ధురాలిగా మారాలి అని దేవుడు నీకు సమయాన్ని ఇస్తున్నాడు కనుక నీవు అనుకుంటున్నావు దేవుడు అనేవాడు ఉంటే నాకు ఎందుకు ఈ బాధలు దేవుడు అనేవాడు ఉన్నాడు కనుకనే ఈ బాధలోనైనా నీవు సజీవురుగా సజీవురాలిగా నిలబడి ఉన్నావు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక ఆయన నీవు కూర్చుండుట లెగుసుట నడుసుట నీవు చేసే ప్రతి పని కూడా ఆయన ఎరిగి ఉన్నాడు నీ ప్రవర్తన నీ మోసకరమైన హృదయ ఆలోచన అంతా కూడా దేవుడు ఎరిగి ఉన్నాడు నీ సహోదరులకే నీవు అన్యాయం చేస్తున్నావు నీ రక్త సంబంధికులకే నీవు అన్యాయం చేస్తున్నావు అలాగే నీ బిడ్డలకే నీవు అన్యాయం చేస్తున్నావు కనుక నీ తలంపులు నీ స్వార్థ తలంపులన్నీ కూడా దేవుడు ఎరిగే ఉన్నాడు ఒకరోజు వాటి విషయములో నీ ముందు వరుసగా పెట్టి నిన్ను ఒకరోజు గద్దించక మునిపే నీ ప్రవర్తన సరిచేసుకో అని దేవుడు సమయం మనకు ఇచ్చి ఉన్నాడు కనుక నీవు అనుకుంటున్నావు నాకు ఇంకా నేను చేసే ప్రతి దానిలో నాకు ఎదురు లేదు అనుకుంటున్నావు కనుక ఏదో ఒక రోజు దేవుడు నీకు అడ్డు రాళ్ళు నీ యొక్క మార్గంలో వేయకపడక మునిపే నీవు ఆ త్రోవలను విడిచిపెట్టాలి దేవునికి స్తోత్రము అలా విడిచిపెట్టకపోతే ఆయన గద్దించి శిక్షించక మునిపే నీవు మారు మనసు పొందమని దేవుడు నీకు ఆయుష్కాలాన్ని ఈ సంవత్సరము పొడిగిచ్చాడు దేవునికి స్తోత్రము అలా కనుక ఈరోజు ఈ ఆయుష్కాలాన్ని మనం కలిగి ఉన్నాము అంటే దినదినము నీవు అనేక మందికి ఆశీర్వాదంగా ఉండాలి నీ కుటుంబానికి నీవు ఆశీర్వాదంగా ఉండాలి అలాగే నీవు ఇరుగు పొరుగు వారికి ఆశీర్వాదంగా ఉండాలి ఇంతవరకు నీవు అనేకులకు కీడు చేసే మాటలే కీడు తలంపులే నీలో నీవు కలిగి జీవించావు కనుక దేవుడు ఈ సమయమందు నిన్ను గద్దిస్తున్నాడు మాట్లాడుతున్నాడు నీ ప్రవర్తన సరిచేసుకో అని ఆయన తెలియపరుస్తున్నాడు చూడండి అబకకు చూడండి 3:2 యెహోవా నిన్ను గూర్చిన వార్త యెహోవా నిన్ను గురించిన వార్త విని నేను భయపడుచున్నాను అయా యెహోవా నిన్ను గురించిన వార్తను విని నేను భయపడుచున్నాను యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములను నూతనపరచుము నీ కార్యములు నా యెడల నూతనపరచుము సంవత్సరములు జరుగుచూ ఉండగా దానిని తెలియజేయుము వాటిని నాకు తెలియచేయుము కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకము తెచ్చుకొనుము వాత్సల్యమును నాకు జ్ఞాపకమునకు తెచ్చుకొనుము తెచ్చుకొందును దేవునికి స్తోత్రము అల్లెలూయ దేవుడు అక్కడ ఏమంటున్నారు చెప్పండి సంవత్సరములు జరుగుతూ ఉండగా దేవా నీ కార్యములు నా యెడల నూతనముగా చేయ పాపము చేయటము అబద్ధం ఆడటమే మనకు తెలుసు దాన్ని మనము పరిశుద్ధులుగా మారాలంటే మన వశములో లేదు ఎందుకంటే ఆ శిక్ష నుంచి నువ్వు విడుదల పొందాలంటే నీ చేతుల్లో లేదు దేవుడు క్షమిస్తేనే కానీ నీకు క్షమార్పణ కలుగుతున్నది నీవు చేసిన కీడుకు ఈ లోకంలో కొంతకాలం నీవు కనపడకుండా ఉండొచ్చు కానీ దేవుడైతే కనులారా చూస్తున్నాడు నీ క్రియలన్నీ కనుకనే దేవుడు అంటున్నాడు సంవత్సరములు జరుగుతూ ఉండగా దేవా నీవు కోపించుసు నీ వాత్సల్యమును నాకు తెలియచేస్తున్నావు ప్రభువా జ్ఞాపకానికి తెలియచేయ్యా ఏదో ఒకరోజు తీర్పు ఉన్నదని నేను నిలబడాలి అని నా జీవితంలో ఒకరోజు నేను వీటన్నిటికీ కూడా నీ దగ్గర తీర్పు పొందాలి అనే ఒక దినము ఉన్నది అని నాకు తెలియచేయి ప్రభువా త్వరగా నా హృదయాన్ని మార్చేయ్యా నా స్వభావము
నాలో నుండి ఈ అంధకారమైన చీకటి క్రియల నుండి నాకు విడుదల చేయయ్యా అని చెప్పి నీలో నీవు పశ్చాత్తాపపడడానికి దేవుడు సమయాన్ని ఇచ్చి ఉన్నాడు. కనుక మనం అనుకుంటున్నాం, ఏమనుకుంటున్నాం చెప్పండి, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అనేక సంవత్సరాలకు విస్తారమైన ఆస్తిని నేను కూర్చుకున్నాను, ఏదో ఒక రీతిగా నేను అబద్ధమాడో మోసం చేసో ఒకరికి ఇవ్వవలసిన దానిని అబద్ధమాడో ఏదో విధంగా దాచుకుని సుఖిస్తున్నాను. కనుక నా ప్రాణమా ఇక నీవు సంతోషించు అనుకుంటున్నావు. కనుక దేవుడే అన్నాడు చెప్పండి, ఓరి ఎర్రివాడ ఈ రాత్రే నీ ప్రాణమును నీ యొద్ద నుండి తీసివేస్తున్నా. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. నీవు దాచుకున్నవి, మోసము చేసినవి, నీవు పొదుపు చేసుకున్నది అది ఎవరివి అగును. కనుక ఇప్పుడు నీ మీదకి పాపం అనే తీర్పు వచ్చి ఉన్నది. దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు. కనుక దేవుడు మనకిచ్చిన ఆయుష్కాల విలువలను మనం ఎరిగిన వారై కనుక దేవుడు మన ఎడల తన ప్రేమను తెలియపరుస్తున్నాడు. కనుక చూడండి, యెషయా గ్రంథము 57:21 దుష్టులకు నెమ్మది ఉండదని, దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిచ్చుచున్నాడు. నా దేవుడు అక్కడ సెలవిస్తున్నాడు, దుష్టులకు నెమ్మది ఉండదంట. కనుక దేవుడు వారిని ఆ దుష్టత్వం నుంచి విడిచి రమ్మని కోరుకుంటున్నాడు. కనుక నీ జీవితంలో నీలో ఉన్న దుష్టత్వాన్ని విడిచిపెట్టకపోతే నీకు నెమ్మది కలగదు అంటున్నాడు. కలగదు కనుక అది విడవండి. కనుక దేవుని యొక్క మాటకు భయపడండి. యెషయా గ్రంథం 55:7 భక్తిహీనులు తమ మార్గములను విడవవలెను, తమ మార్గమును వారు విడవవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను, వారు యెహోవా వైపు తిరిగిన యెడల, ఆయన వారి యందు జాలిపడును, వారు మన దేవుని వైపు తిరిగిన యెడల, ఆయన బహుగా క్షమించును, వారిని బహుగా క్షమిస్తాడంట. ఇది అనుకూల సమయం, ఇది దేవుడు నీకు ఇచ్చిన సమయం. ఈ సమయంలో నీ మార్గాలను సరిచేసుకుంటే దేవుడు జాలి చూపిస్తాడు. ఆయన జాలి చూపిస్తే నీ పాపములకు విముక్తి కలుగుతున్నది, క్షమార్పణ దొరుకుతుంది. నీ అబద్ధాలు, నీ మోసాలు, అన్యాయాలు, నీవు చేసిన ప్రతి ఒక్కటి కూడా కొట్టివేయబడతాయి. దేవుని సన్నిధిలో నీకు క్షమార్పణ కలుగుతున్నది. కనుక దేవుడు మనకు ఈరోజు మనకిచ్చిన ఆయుష్కాలం నిన్ను క్షమించటానికే, నీ క్రియలు సరిచేయటానికే, నీ జీవితాన్ని నూతన మార్గంలో నడిపించటానికి, నిన్ను ఆశీర్వదించటానికి. యిర్మీయా గ్రంథం చూడండి 15:11 దేవుడు అక్కడ ఏమంటున్నారు చెప్పండి. అందుకు యెహోవా నిశ్చయముగా నీకు మేలు చేయవలెనని నేను నిన్ను బలపరుస్తున్నాను. కీడుకాలమున ఆపత్కాలమున నీ శత్రువులు నిశ్చయముగా నీకు మొరలిడినట్లు చేయుదునని, శత్రువులు నిశ్చయముగా నీకు మొరలు విడినట్లుగా చేయుదునని సెలవిచ్చాను చెప్తున్నాడు. అందుకు యెహోవా నిశ్చయముగా నీకు మేలు చేయవలెనని నేను నిన్ను బలపరుస్తున్నానని, కీడు కాలము ఆపత్కాలము నీ శత్రువులు నిశ్చయముగా నీకు మొరలిడునట్లు చేయుదునని, విడునట్లుగా ఆయన చేయదలసి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. ఇప్పటి వరకు నిన్ను శోధించేవారు, నిందించేవారు, అవమానముగా మాట్లాడేవారు, నీవు చేసిన ప్రతిదానికి కూడా నీకు మేలు చేయవలసిన వారు, కీడు చేస్తున్న వారు ఉంటే దేవుడు అంటున్నాడు, దేవుని సన్నిధిలో నీవు లోబడితే, నీ మార్గాలు సరిచేసుకుని ఆయన వైపు నీ హృదయాన్ని ఎప్పుడైతే ఆయనకు అప్పగించున్నావో, దేవుడు అంటున్నాడు తప్పకుండా మీ తలంపులు వేరు, నా తలంపులు వేరు. కనుక నా తలంపులు మీకు ఆశీర్వాదంగా ఉంటాయి, మీ తలంపులు మీకు శ్రమలుగా ఉంటాయి.
కనుక దేవుడు ఈ రోజు ఆయన తలంపుల్లో మనం ఎప్పుడైతే తిరిగి ఉన్నామో ఆయన వైపు మనం ఎప్పుడైతే తిరిగి ఉన్నామో అందుకు యెహోవా నిశ్చయముగా నీకు మేలు చేయవలెనని నేను నిన్ను బలపరుచుదును కీడు కాలము ఆపత్ కాలము నీ శత్రువులు నిశ్చయముగా నీకు మరలు విడునట్లుగా సెలవిస్తున్నాడు దేవునికి స్తోత్రము అలా ఖచ్చితంగా ఇక నీకు మేలు కలుగుతున్నది యెహెస్కేలు గ్రంథము చూడండి 36:7-9 వచనం చదవండి నేను మీ పక్షమున ఉన్నాను నేను మీ పక్షమున ఉన్నాను ఉన్నాను నేను మీ తట్టు తిరుగగా నేను మీ తట్టు ఎప్పుడైతే తిరిగానో మీరు దున్నబడి విత్తబడుదురు దున్నబడి విత్తబడుదురు విత్తబడుదురు మీ మీద మానవ జాతిని మీ మీద మానవ జాతిని అనగా అనగా ఇశ్రాయేలీయులందరిని ఇశ్రాయేలీయులందరిని విస్తరింపజేసెదను విస్తరింపజేసెదను నా పట్టణములకు నా పట్టణములకు నివాసులు వత్తురు వాసములుగా వత్తురు పాడైపోయిన పట్టణములు పాడైపోయిన పట్టణములను మరలా కట్టబడును మరలా కట్టబడును మీ మీద మనుషులను మీ మీద మనుషులను పశువులను పశువులను విస్తరింపచేసెదను విస్తరింపచేసెదను అవి విస్తరించి అవి విస్తరించి అభివృద్ధినందును అభివృద్ధినందును పూర్వమున్నట్టు పూర్వమున్నట్లు మిమ్మును నివాస స్థలముగా చేసి నివాస స్థలముగా చేసి మునిపటి కంటే మునిపటి అధికమైన మేలు అధికమైన మేలు మీకు నేను కలుగజేసెదను కలుగజేసెదను అప్పుడు నేను అప్పుడు నేను యెహోవానై ఉన్నానని యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు మీరు తెలుసుకుంటారు దేవునికి స్తోత్రము హల్లెలూయా హల్లెలూయా దేవుడు అక్కడే ఉన్నాడు చెప్పండి నేను మీ పక్షమున ఉన్నాను ఉన్నాను నేను మీ తట్టు తిరగగాని మీరు దున్నబడి విత్తబడుదురు మీరు దున్నబడతారు మంచి విత్తనముగా మీరు విత్తబడతారు ఎప్పుడైతే దేవుని యొక్క మాట మీ హృదయంలోనికి వెళ్ళిందో బీడైపోయిన మీ హృదయాలు మోడైపోయిన మన బ్రతుకులు ఈరోజు నాకు మేలు కలుగుతున్నదా మాకు మేలు చేసేవారు ఎవరైనా ఉన్నారా అని నీవు అపోహలో ఉండిపోయావేమో దేవుడు అంటున్నాడు ఎప్పుడైతే నీవు దేవుని తట్టు తిరిగావో ఆయన స్వరాన్ని విని నీ పాపాన్ని ఎప్పుడైతే ఒప్పుకొని విడిచిపెట్టావో దేవుడు ఎప్పుడైతే నీ తట్టు ఆయన తిరిగాడో తక్షణమే నీలో ఫలాలు ఫలించటానికి దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి నీవు దున్నపడతావు ఎత్తపడతావు ఆ మీదట మీ మీద మానవ జాతిని మీ మీద మానవ జాతిని అనగా ఇశ్రాయేలీయులందరిని ఇశ్రాయేలీయులను అందరిని అందరిని విస్తరింపచేసెదను విస్తరింపచేసెదను నా పట్టణములకు ఆ పట్టణములకు నివాసులు వత్తురు నివాసులుగా వత్తురు పాడైపోయిన పట్టణములు పాడైపోయిన పట్టణములు మరలా తిరిగి కట్టబడును కట్టబడతాయి పాడైపోయిన నీ జీవితాన్ని పాడైపోయిన నీ బ్రతుకు ఈరోజు నీ జీవితాన్ని తిరిగి మరలా కడతాను అంటున్నాడు కనుక దేవుని నివాసములుగా మీరు అవుతారు దేవుని యొక్క నివాసములుగా మీరు కట్టబడతారు దేవుని సన్నిధిలో ఆయన నివాసాలుగా మనం ఉండాలని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు మనలందరినీ కూడా ఆయన సొత్తైన ప్రజలుగా చేసుకున్నాడు ఆయన స్వరూపములో మనలను సృష్టించాడు ఈ లోకములో మనము దేవుని స్వరూపాన్ని కలిగిన వారం దేవుని ఆయుష్ను కలిగిన వారం మనము సృష్టికర్తను ఆరాధించవలసిన వారం సృష్టి క్రియలను మనం ఆరాధిస్తున్నాం సృష్టిలో ఉన్న క్రియలను ఆరాధించేస్తున్నాం కనుకని దేవుడు మనకు మేలు ఈరోజు చేయలేకపోతున్నాడు ఎప్పుడైతే మనం ఆయన తట్టు తిరుగుతామో ఆయన వైపు చూస్తామో తక్షణమే మన హృదయాలలో అంధకారమైపోయిన స్థితులు మరలా తిరిగి మరలా దేవుడు అంటున్నాడు దున్నపడతాయి కట్టబడతాయి మీరు మరలా మంచి విత్తనముగా విత్తబడతారు బహుగా మీరు ఫలిస్తారు 11వ వచనములో మీ మీద మనుషులను మనుషులను పశువులను విస్తరింపచేసెదను విస్తరింపచేసెదను అవి విస్తరించి అవి విస్తరించి వృద్ధి నొందును
పూర్వమున్నట్టు పూర్వమున్నట్లు మిమ్మల్ని నివాసస్థలముగా చేసి పూర్వమున్నట్లుగా మిమ్ములను నివాసస్థలముగా చేసి మునిపటికంటే అధికమైన మేలు ఉంటే కూడా అధికమైన మేలు మీకు కలగజేసేదను మీకు నేను కలగజేసేదను అప్పుడు నేను అప్పుడు నేను యెహోవానై ఉన్నానని యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు తెలుసుకొందురు మానవ జాతిని పనిని చూడండి మానవ జాతిని అనగా నా జనులగు ఇశ్రాయేలీయులను నేను మీలో సంచారము చేయించెదను నేను మీలో సంచారము చేయించెదను వారు నిన్ను స్వతంత్రించుకొందురు నిన్ను స్వతంత్రించుకొందురు మీరిక మీదట వారు ఇక మీదట వారిని పుత్రహీనులుగా చేయక వారిని ఇక పుత్రహీనులుగా చేయక వారికి స్వాస్థ్యమగుదురు వారికి మీరు స్వాస్థ్యమగుదురు స్వాస్థ్యమగుదురు కనుక దేవుడు అంటున్నాడు మానవ జాతిని అనగా నా జనులకు ఇశ్రాయేలీయులను ఇశ్రాయేలీయులను నేను మీలో సంచారము చేయించెదను సంచారము చేపిచ్చాను దేవునికి స్తోత్రము హల్లెలూయా నాలో నా జనులుగా స్వాస్థ్యముగా నా జనులుగా మీరు నాలో సంచారము చేస్తారు కనుక మీ పశువులు విస్తరిస్తాయి అలాగే మీ భూఫలము పండుద్ది అలాగే మీ పట్టణాలు కట్టబడతాయి శిఫించబడినవన్నీ కూడా తిరిగి మరలా ఆశీర్వాదముగా చేయబడతాయి మునుపటి కన్నా కూడా అధికమైన మేలుతో నేను మిమ్మలను తృప్తి పరుస్తాను దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక దేవుడు మనల్ని అధికమైన మేలుతో నింపాలని అధికమైన ఆనందాన్ని కలగచేయాలని సంవత్సరములు జరుగుతూ ఉండగా నా కార్యములు నీ ఎడల నూతన పరచబడాలి అని నూతన జీవితాన్ని మీకు ఇవ్వాలి అని ఇంకా నా బిడ్డలు తలగా ఉండాలని చూస్తాడే కాని దేవుడు ఎన్నడూ మనల్ని తోకగా చేయడు మనం ఎప్పుడు కూడా మనము తలగా ఉండాలి అంటే దేవుని ఆలోచన కలిగి ఉండాలి దేవుని వైపు మన దృష్టి కలిగి ఉండాలి కనుక మనుషుల వైపు కాదు దేవుని వైపు ఎప్పుడైతే దృష్టి కలిగి ఉంటావో తప్పకుండా నీవు అనేక జనులకు తలగా ఉంటావు కానీ ఎన్నడూ తోకగా ఉండవు కనుక దేవుడు నిన్ను ఆశ్చర్యకరమైన ఆశీర్వాదముతో అధికమైన మేలు నీకు నేను కలగజేస్తాను నీ శత్రువులు నీకు మోరలు విడినట్లుగా నేను నీకు తోడుగా ఉంటాను దేవునికి స్తోత్రము హల్లెలూయా దేవుడు మనల్ని అంత అధికముగా ఆశీర్వదిస్తున్నాడు అంటే మనం దేవుని తట్టు తిరగాలి కనుకనే దేవుడే ఉన్నారు చెప్పండి యెహెజ్కేలు గ్రంథము 34:26 వచనములో దేవుడు అక్కడే ఉన్నారు చెప్పండి వారిని నా పర్వతము చుట్టుపట్ల స్థలములను వారిని నా పర్వతము యొక్క చుట్టుపట్ల స్థలములను దీవెనకరముగా చేయుదును దీవెనకరముగా చేస్తాను ఋతువుల ప్రకారము ఋతువుల ప్రకారము వర్షము కురిపించెదను వర్షము కురిపించెదను దీవెనకరముగా వర్షములు కురియును దీవెనకరమైన వర్షములను నేను కురియును కురియును ఫలవృక్షములు ఫలములు ఇచ్చును వృక్షములు ఫలములు ఇచ్చును భూమి పంట పండు భూమి పంట పండును వారు దేశములో నిర్భయముగా నివసించురు నిర్భయముగా వారు నివసించదరు నేను వారి కాడికట్లను తెంపి వారి కాడికట్లను తెంపి వారి దాసులుగా చేసిన వారి దాసులుగా చేసిన వారి చేతిలో నుండి వారిని విడిపింపగా నేను యెహోవానై ఉన్నానని యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు తెలుసుకొందురు దేవునికి స్తోత్రము హల్లెలూయా హల్లెలూయా దేవుడు అక్కడే ఉన్నాడు చెప్పండి వారిని నా పర్వతము చుట్టుపట్ల పర్వతము చుట్టూ స్థలములలో దీవెనకరముగా చేయుదును చేయుదును ఋతువుల ప్రకారము వర్షము దీవెనకరమైన వర్షములు కురిపించెదను కురిపిస్తాను దీవెనకరమైన వర్షం దేవుని నామానికి వందనాలు అయ్యగారికి వందనాలు అమ్మగారికి వందనాలు మీ అందరికీ నా వందనాలండి నా పేరు సులోచన మా పాప స్వర్ణప్రియ అయితే సంవత్సరం అయ్యింది బాప్టిజం తీసుకొని రిప్కా అని పేరు పెట్టబడింది తను డిగ్రీ ఇప్పుడు సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ మార్చి నుంచి మనకు లాక్డౌన్ కాలేజీలు లేవు ఒకసారిగా లాస్ట్ మంత్ ఎగ్జామ్ అని ప్రకటించారు 2వ తారీఖున ఎగ్జామ్కి వెళ్ళింది అసలు కాలేజీకి వెళ్ళలేదు ఆన్లైన్ క్లాసులు కూడా ఏం జరగలేదు ఇంట్లోనే ఉంది 6-7 నెలల దాకా అయితే భయపడింది ఏమవుదమ్మా మనం గొప్ప సన్నిధిలో ఉన్నాము అమ్మగారు ప్రార్థన చేస్తారు ఏమవ్వదు నువ్వు పాస్ అవుతావులే అని చెప్పి ధైర్యం చెప్పి పంపించాను పాపతో పాటు అందరూ ఫెయిల్ అయ్యారు
అసలు ఇది మా గొప్పతనం కాదు దేవుని ప్రేమ వల్లే మా పాప అసలు మంచి మార్కులతో 400 ప్లస్ అన్నమాట మార్కులు పాస్ అయ్యింది దేవునికే మహిమ నా సాక్ష్యం మీకు అందరికీ తెలిసిందనండి అయితే మొన్న శుక్రవారం నేను వర్క్ చేస్తున్నంగా మిషన్ అన్నమాట నా హైట్ ఉండది ఇలాగా కరెక్ట్ గా మొహం మీదకి తగిలిద్దన్నమాట అది వీల్ తిరుగుతుంది అది 35 40 కేజీలు ఉండిద్ద వీల్ మాది స్టీల్ రాడ్లు ఆపరేషన్ సంబంధించిన మెడ అది తయారయ్యిద్దన్నమాట ఆ వర్క్ చేస్తున్నాను దీనికంటే ముందు నేను ఒక దర్శనం చెప్పుకోవాలి దైవజన్ ఐగారు పోల్చుకొని నాకు ఐగారే నాకు ఏదైనా ఏదైనా ఒక సందర్భం జరుగుతుందంటే ముందుగా నాకు ఐగారమ్మ గారు కనబడతారు ఇలా జరుగుతుందని నాకు ముందుగానే తెలియపరుస్తారన్నమాట అమ్మ నువ్వు నీ పాప చనిపోబోతున్నారు ఫలానా రోజు ఆ టయానికి అని చెప్పారు ఒక్కసారిగా లెగిసి ప్రార్థన చేసుకున్నాను అసలు ఇలా జరగటం ఏంటి మేము చనిపోవటం ఏంటి ప్రభువు వ్యర్థంగా చనిపోకూడదయ్యా నేను నీ సాక్షులుగా నీ కొరకే చనిపోవాలని నేను ఆ రోజు ప్రార్థన చేసుకొని పాపకు కూడా చెప్పాను అమ్మ ఇలా జరుగుతుందని అయ్యగారు నాతో ఇలా దర్శనంలో మాట్లాడారని చెప్పాను నేను ఆ మాట చెప్దామని అమ్మగారి దగ్గరికి కూడా వెళ్ళాను కానీ నాకు ధైర్యం సరిపోలేదు నాకు ఏంటో దైవజనులు అంటే భయం గౌరవం తెలియదు కానీ నేను మాట్లాడలేను వాళ్ళు నాతో ఒక్క మాట మాట్లాడంగానే ఏడుపు వచ్చేసిందను తల్లిదండ్రులు కూడా అంత ప్రేమ చూపించరు మా నాన్న ఈ రోజు కూడా సరిగ్గా మాట్లాడరు నాకు ఒక్కసారి నాకు అయ్యగారు ఎప్పుడైనా ఫోన్ చేసినప్పుడు మాట్లాడితే నేను దాన్ని అసలు మర్చిపోలేను ఇంట్లో పదే పదే చెప్తా ఉంటాను అయ్యగారు నాతో మాట్లాడారు అమ్మగారు ఇలా మాట్లాడారని ఒకటికి 10 సార్లు మేము గుర్తుపెట్టుకుని తలుచుకుంటూనే ఉంటాను అనమాట అంత ప్రేమ వాళ్ళు చూపిస్తారు ఈ సన్నిధిలో అసలు నిజంగా ఇవాళ నేను సజీవం లేకుండా ఉన్నానంటే వాళ్ళ ప్రేమ ఈ సన్నిధి గొప్పతనమే నా వల్ల అయితే నేనైతే ఏ పాటి నన్ను అర్హత లేని నన్ను ఇక్కడ ఉండటానికి కూడా ఆ వీల్ మిషన్ తిరుగుతుండగానే అసలు ఏం జరిగిందో కూడా తెలియదు పెద్ద సౌండ్ వచ్చింది మిషన్ కట్టేద్దామని నేను ఆ వీళ్ళకి ఎదురుకుండా నిల్చుంటాను అనమాట మిషన్ కట్టేద్దామని ఇంకా దానికి ఎదురెళ్తున్నాను మిషన్ కట్టేకోకుండానే నన్ను ఎవరో పక్కకు లాగినట్టు లాగేశారనమాట ఇలా పక్కకు వచ్చేసాను అది ఊడిపోయి ఒక్కసారిగా నా వెనక మళ్ళీ కిటికీకి తగిలి ఇలా వెళ్ళేటప్పుడు నాకు ఇక్కడ కరెక్ట్గా ఈ గొంతు దగ్గర తెగిందన్న అది చిన్న దెబ్బలతోనే దేవుడు నన్ను ఎంతగానో కాపాడాడు అమ్మగారు పెద్దాకలు అంటూ ఉంటారు వచ్చే వారం మంది కాదు ఈ శుభదినమే మందని దేవుడు నన్ను ఈ శుభదినం చూడటం కొరకు నన్ను సజీవం లెక్క నుంచి ఉన్నందుకు దేవుడికి ఎంతగానో వందనాలు అసలు 2021 చూస్తానని అనుకోలేదు అది వివరించలేను అనమాట చూడటానికి చిన్న దెబ్బలే కానీ అది ఆ సిచ్యువేషన్ని నేను అసలు వివరించలేకపోతున్నాను అసలు ఒక్కసారి కంపెనీ అంతా అసలు సైలెంట్ అయిపోయింది ఒక అరగంట దాకా ఏం జరిగిందో కూడా ఎవరికి తెలియదు అసలు అక్కడ నిల్చున్న నాకు కూడా తెలియలేదు ఆ చక్రంతో సహా ఊడొచ్చేసి వెనక్కి ఇలా కిటికీకి తన్నింది ఆ ఎదురుగుండా వండ నన్ను ఇలా పక్కకు లాగేసినట్టుగా వచ్చేసినప్పుడు ఈ పీక దగ్గర కొంచెం తెగిందన్నమాట అంత ప్రాణపాయ స్థితిలో నుంచి దేవుడు నన్ను ఎంతగానో కాపాడాడు నా కుటుంబం నేను అంతం వరకు ఈ సన్నిధిలో మేము నిలబడాలని మీ అందరూ అనుదిన ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించినగాక